ముద్రగడ పద్మనాభం వాస్తవానికి తనకి ప్రజానాయకుడే కానీ కులనాయకుడుగానే బాగా పాపులర్. ఎందుకంటే తన కులం, తన కులాన్ని ఒక జాతిగా ప్రొజెక్ట్ చేస్తారు. మా జాతి అనే మాట్లాడుతుంటారు. కాపుల్లో ఆయనకు ఓటేయకపోవచ్చు కానీ ఆయన్ని అభిమానించని వాళ్ళ సంఖ్య తక్కువేమో, కానీ అలాగని ఆయన చెప్పేసరిని ఏ పార్టీలో పడితే ఆ పార్టీలోకి ఏం పోరు. బట్ ఆయన నాయకుడిగా మాత్రం తమ కులానికి సంబంధించిన బలమైన నాయకుడిగా విశ్వసిస్తారు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగాను గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీలో కానీ బలమైనటువంటి పాత్రలే పోషించారు. ఇప్పుడు ఆయనకి తెలుగుదేశంకి ఒక రకంగా బద్ధశత్రువే. ఎందుకని ఆయన క్రిందటిసారి ఏదైతే మన చెంచాలతో ప్లేట్ల మీద కొట్టడం లాంటి నిరసన కార్యక్రమాలు, ఓ రకంగా తెలుగుదేశం ఓటమిలో ఆయన కారణం అన్నటువంటి కోపం అయితే చాలా పెద్ద ఎత్తునే ఉంది తెలుగుదేశం పార్టీకి. వాస్తవానికి జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల మీద దృష్టి పెడితే ఫస్ట్ ముద్రగడ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇప్పటికే కొంతమంది నాయకులు ముద్రగడతో మాట్లాడితే ఆయనైతే కన్ఫామ్ చేయలేదు, పార్టీలో చేరడానికి నిరాకరిస్తున్నారు అని చెప్తున్నారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది కాపు నాయకులు ఉన్నారు. ఇంకోటి ముద్రగడను తట్టుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ముద్రగడ పార్టీలో ఉన్నంత మాత్రం పార్టీ లాయలిస్ట్గా ఎప్పుడూ ఉండలేదు ఆయన. ఆ పార్టీల్లోనే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఫైనల్గా తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ప్రయత్నిస్తుంటారు. వాస్తవంగా అప్పట్లో జరిగినటువంటి విధ్వంసం కారణం కూడా అదే. అన్ని పార్టీలకు సంబంధించిన కాపు నాయకులు అందరూ వెళ్ళారు కాపు ఉద్యమానికి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమానికి. అందరూ ఉపన్యసిస్తుండగా వాళ్ళందరూ ఉపన్యసించాక నేను వెళ్ళమైంది అనేసి ఆయన అసలు సభకి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వడం మానేసేసి నేరుగా నేను రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుంటున్నానంటూ వెళ్ళి కూర్చోవడంతోనే పెద్ద ఎత్తున జరిగినటువంటి హింసాకాండ, ఆ టైంలో రైళ్లు తగలబట్టడం కానీ రైలు తగలబెట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే ఆయన ఇండివిజువల్ ఇమేజ్కి సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి అట్లాంటి ఆయన వైసీపీలోకి వెళ్తే జగన్ తట్టుకోవడం కష్టం. ఎందుకంటే జగన్కి తన మాట తప్పించి ఇంకొకళ్ళ మాటని అలౌ చేయడం, అంగీకరించడం ఇష్టం ఉండదు. తను చెప్పింది నడవాలి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యన సింక్ అవడం కష్టం. అయితే ఈ ప్రయత్నాలు నిజమా కాదా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అది ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.